ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 78లో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేశారు. వివిధ రంగాల్లో పనిచేస్తోన్న ఆప్త సభ్యులంతా కలిసి తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్థులకు చేయూతనివ్వాలని నిర్ణయించామన్నారు. అమెరికాలో స్థిరపడిన తెలుగువారితో 2008లో ఏర్పాటైన అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్లో ప్రస్తుతం 5,000 మందికి పైగా సభ్యులున్నారన్నారు. సంవత్సరానికి గాను సుమారు 2 కోట్ల రూపాయలను అన్ని జిల్లాల నుంచి ఎంపిక చేసిన మెరిట్ విద్యార్థులకు అందజేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ఇప్పటిదాకా 6 కోట్ల రూపాయల మేర స్కాలర్షిప్స్ అందించామన్నారు. హైదరాబాద్తో పాటు విశాఖపట్నం, మచిలీపట్నం ప్రాంతాల్లో ఏకకాలంలో స్కాలర్షిప్స్ను పంపిణీ చేశామన్నారు. ఈ ఏడాది 1,200 మంది విద్యార్థులకు ఉపకార వేతనాన్ని అందించారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు చెందిన విద్యార్థులకు వీటిని అందిస్తున్నామన్నారు. ఆప్టా వాళ్ళు టాలెంటెడ్ స్టూడెంట్స్కి ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వటం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. అమౌంట్ ఎంత అన్నది కాదు ముఖ్యం, రికగ్నిషను, ఎంకరేజ్మెంట్ టు ఏ స్పిరిట్ ఆఫ్ కంఫర్ట్ వీళ్ళందరికీ వస్తుంది. రెండవది, ఇట్ విల్ ఆల్సో ఇంటిగ్రేట్ ఆప్టాని, యుఎస్లో ఉన్న ఆప్టా ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ అవుతుంది. ఆప్టా ఈ రకంగా చాలా ముందుకెళ్ళి మెంబర్షిప్ పెరిగి నెంబర్ ఆఫ్ అదర్ సోషల్ యాక్టివిటీస్ కూడా టేకప్ చేయాలని, టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఇనిషియేటివ్స్ తీసుకున్నప్పుడు సహజమైనంత సపోర్ట్ ఇండియాలో నేను ఇస్తాను, ల్యాన్సమ్ తరపున కానీ మిగతా వాళ్ళు కూడా ఇస్తారు, ఇవ్వాలని ఆకాంక్షిస్తూ ఆప్టాకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను లాస్ట్ ఇయర్ అమెరికా వెళ్ళినప్పుడు బాల్టిమోర్లో 10 సంవత్సరాల కాన్ఫరెన్స్ ఆప్టా వారి జరిగింది. దాదాపు 3,000 మంది పార్టిసిపేట్ చేశారు. అది చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి ఐఎమ్ అసోసియేటింగ్ మైసెల్ఫ్ విత్ ఆప్టా అండ్ వీఆర్ ట్రయింగ్ టు గివ్ సమ్ సపోర్ట్. ఉమేష్ గారు చెప్పినప్పుడు బ్యాక్ అండ్ సపోర్ట్ లాగా ఇండియాలో బ్యాక్ అండ్ సపోర్ట్ ఆప్టా వారికి ఇవ్వటానికి, ఎందుకంటే వారు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఇక్కడికి ఇండియాకి రాగలుగుతారు. ఈలోపు ఇక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్ కానీ లేకపోతే ఫైండింగ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ కానీ, ఆ స్టూడెంట్స్కి కావాల్సిన ఆర్థిక సహాయం, మనం ఇచ్చిన సహాయంతో వారు ఎలా పురోగమిస్తున్నారు ఏమిటి, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఏంటి, ఇటువంటివన్నీ చూసుకోవడానికి బ్యాక్ అండ్ సపోర్ట్గా క్రియేట్ చేయడానికి ఒకటి రిక్వెస్ట్ చేస్తూ దాని గురించి కృషి మన ఆప్టా వారిని అడుగుతూ దానికి మా వంతు సహాయ సహకారాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు వర్క్. వారు మంచి స్టేటస్లో ఉండి ఇంకొకరి గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇండియాలో చాలామంది విద్యార్థులకి వేరే సహాయాలు కూడా చాలా చేస్తున్నారు. చాలా గ్రేట్, చాలా కృతజ్ఞతలు ఇండియా తరఫున. నిజంగా యాప్టా చేస్తున్న ఈ కార్యక్రమం ప్రశంసనీయము. చాలామంది విద్యార్థులకి, విద్యార్థినులకి ఎంతోమందికి కూడా ఇలాంటి ఉపకార వేతనాలు ఇచ్చి వాళ్ళ ఆర్థిక స్థితికి సహాయం చేసి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎంతో ఉపయోగపడుతోంది. యాప్టా చేస్తున్న ఈ కార్యక్రమాలు నిర్విరామంగా ముందు కూడా అనేక సంవత్సరాలు కూడా కొనసాగాలని, ఈ విద్యార్థుల భవిష్యత్తు ప్రడవిల్లాలని చెప్పి కోరుకుంటూ